లెబనాన్ రాజధాని బీరూట్పై భారీ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తుంది. హిజ్బుల్లా సంస్థ అధినేత హసన్ నస్రుల్లా మరణం తర్వాత వారసుడిగా భావిస్తున్న హసిమ్ సహిద్దీన్ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దాడులపైన ఐడిఎఫ్ ఇంతవరకు స్పందించలేదు. హసిమ్ ఒక అండర్ గ్రౌండ్లోని బంకర్లో దాచుకున్నట్లు గుర్తించి ఈ దాడులు చేసినట్లు సమాచారం. సీనియర్ హిజ్బుల్లా నేతలతో సమావేశంలో ఉండగా గురిచూసి ఈ దాడులు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ దాడిలో హసిమ్ గాయపడ్డారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హసిమ్ హిజ్బుల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా ఉన్నారు. నస్రుల్లాకు హసిమ్ దగ్గరి బంధువు. 2017లో అతన్ని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. నస్రుల్లా మరణం తర్వాత అతడికి అందినట్లు ప్రచారం జరిగింది. కానీ తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది. బిరుట్ విమానాశ్రయ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయి. దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకే ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అయితే ఈ పేలుళ్లకు సంబంధించి జరిగిన నష్టం వివరాలను ఇంకా వెల్లడించలేదు. కాగా ఇజ్రాయెల్ దాడిలో మరణించిన నస్రుల్లా అంత్యక్రియలు ఈ రోజు నిర్వహించనున్నారు. ఇందుకోసం బీరూట్లో ఏర్పాటు చేస్తున్నారు. దాడికి ప్రతీకారంగా ఇరాన్ 2 రోజుల క్రితం 200 బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపైన భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్షకు నిర్ణయించారు.